ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్యాశీస్సులతో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముగింపు కార్యక్రమం జరపబోతున్నాం. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మనే ప్రత్యేకమైన విశిష్టత కలది. మరి శ్రీకృష్ణుడు జన్మించడమే జ్ఞానానికి గుర్తుగా మరి ఈనాడు వేడుక జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము శ్రీకృష్ణుడు క్రీస్తుపూర్వము 3228 సంవత్సరము జూలై 19 బౌలాష్టమి రోజు జన్మించడం జరిగింది. అని ఆ జన్మించడమే జ్ఞానానికి సందేశము. మరి ఈ ప్రజెంట్ కాలంలో అమావాస్యకు పౌర్ణానికి 17 రోజులు మధ్యాహ్న అష్టమి రోజు నాడే జన్మించడానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి గుర్తుగా జన్మాష్టమి రోజు అష్టమిని ఎంచుకొని శ్రీకృష్ణుడు భూమిన భగవంతుడుగా అవతరించి తన ధర్మాన్ని భూమిన ధర్మాలు దేవుని యొక్క ధర్మాలు 98% చెలరేగినప్పుడు అదే అధర్మాలు చెలరేగినప్పుడు భూమిన పుట్టి భగవంతుడుగా పుట్టేసి తన జ్ఞాన ధర్మాన్ని సంస్థానం చేసే నిమిత్తమే జన్మించడం జరిగింది. ఆనాడు జ్ఞానులు గ్రహించి భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించడం వల్ల మరి ఆయన వెనకటికి పూర్వకాల పూర్వవిధుల్లో శ్రీకృష్ణుడి యొక్క జన్మదినాన్నే ఎక్కువగా జరుపుకునే వాళ్ళు. ఇప్పుడు రాను ప్రపంచ విధానం జరుపుకుంటున్నారు. మరి ఈ శ్రీకృష్ణుడి యొక్క ఊరేగింపు ఎక్కడికా జరుగుతుందో అక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడవు, వర్షాలు సమృద్ధిగా వర్షాలు పడతాయి, పంటలు బాగుపడతాయి, ప్రజలు సుఖంగా ఉంటారు. ముఖ్యంగా ఈ విధానం జరపడం ఏంటంటే దేవుని ధర్మాలు ప్రతి ఒక్కరికి తెలియాలి. కృష్ణాష్టమి సందర్భంగా ఊరేగింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలని చెప్పేసి ఈరోజు జ్ఞానం ఎవరికి తెలుసుకోవట్లేదు కాబట్టి భగవద్గీత చదివి అందరూ జ్ఞానం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ముస్లిం ఖురాన్ చదువుతారు, క్రిస్టియన్ బైబిల్ చదువుతారు, మన వాళ్ళు భగవద్గీత చదవట్లేదు కాబట్టి హిందువులందరూ భగవద్గీత చదవాలని కోరుకుంటూ ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.